మీరందరు విన్నారు, మీరందరు ప్రత్యక్ష సాక్షులు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండండి, కేసీఆర్ కొత్త వరకు మాఫీ చేసిండు 1 లక్ష రూపాయలు రుణం. మీకు మాఫీ అయింది కాబట్టి ఉరుకును మీరు బ్యాంకులకు పరిగెత్తుండ్రి, మీరు లగెత్తిపోయి మళ్ళీ 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు మొత్తం మాఫీ. డిసెంబర్ 9 పోయి 8 రోజులు అయిందండి, 4వ మాసాన్ని నడుస్తూ ఉంది ప్రభుత్వం వచ్చి. ఈ డ్రామాలు కాదు కదా. వెన్ డిసెంబర్ 9 హ్యాస్ గాన్ మిస్టర్ చీఫ్ మినిస్టర్, వేర్ ఆర్ యూ స్లీపింగ్? ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఎప్పుడు పోయింది డిసెంబర్ 9? మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోల్మాలు దింపి జస్ట్ 1.8% ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు. మిమ్మల్ని ఎట్లా వదిలిపెడతామనుకుంటారు? మేము తరుముతాం, ఇప్పుడు నిద్ర కూడా పోనీయం. వీళ్ళు ఏమవుతున్నది, బ్యాంకు వచ్చి డైరెక్ట్గా చెప్తున్నాడు, అమాయక రైతులు వాళ్ళు తెలివగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్, రేవంత్ రెడ్డి చెప్పింది కదండి డిసెంబర్ 9 మాఫీ చేస్తామంటే, రేవంత్ రెడ్డి బీవంత్ రెడ్డి జాంతానని నువ్వు కట్టాలి బిడ్డ, దాన్ని మాకు సంబంధం లేదు. ఈమన్ ప్రభుత్వాన్ని ఈమన్ డబ్బులు ఈమన్ చెప్పినారు, మాకు ఈమన్ అండి, మేము వసూలుకు రాము అని నోటీసులు ఇచ్చి వాళ్ళని సతాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, మీరు రైతు బంద్ వేయలేదు, ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు, ప్రైవేట్ వడ్డీలకు పోయినారు, అట్ట కొంత నాశనమైనారు, ఇలా బ్యాంకు కూడా మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు, పంట వేసుకుందామంటే ఇప్పుడు ఏం కావాలి వాళ్ళ గతి, ఏమైతే రైతుల గతి? మీరు మీకు ఆలోచన ఉన్నదా? కనీసం ప్రభుత్వంలో థింకింగ్ అని చేస్తున్నారా? మీకు ఆ బరువైన హృదయం అని ఉన్నదా? అంత విశాలంగా ఆలోచిస్తున్నారా? అంటే రైతుల పక్షాన్ని కూడా మాట్లాడేటోడు ఉండడు, అడిగేటోడు మీరు అనుకుంటున్నారా? అట్లా కాదు. బీఆర్ఎస్, నేను రైతులను ఒక్కటే చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా, దయచేసి మీకు దండం పెడతాను, ఆత్మహత్యలు చేసుకోకండి, ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకండి. మీ కేసీఆర్, మీ బీఆర్ఎస్ మీ పరంగా రణరంగమైన సృష్టిస్తుంది, యుద్ధం చేస్తుంది. ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత మీరు ఇచ్చినారు. మేము నిద్రపోము, ఊరుకోము, 2-3 నెలలు టైం ఇవ్వాలి, ఎందుకంటే మాకు పుండాకోరు వ్యవహారం అవుతుంది. ఓరువలేని తనం లెక్క వాడేస్తే గెలవంగానే వీళ్ళు మొదలుపెట్టిన దుకాణం ఓరువలేకపోతున్నారు అని అంటారు కాబట్టి నేను 4వ నెల దాకా నా 4 కూడా తెరవలే. 1-2 మీటింగ్లు పెట్టినాం కేఆర్ఎంకి ఇచ్చినప్పుడు, అంత తప్ప నేను మాట్లాడలే, ఎక్కడ కూడా మాట్లాడలే. మీ ఇష్టం వచ్చిన దురుసుగా నోటుగా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినంత మొరటుగా ఈనాతీనంగా మాట్లాడినా నిందించినా నేను 4వ నెల దాకా ఓపిక పట్టిన తప్ప నా నోరు తెరవలే. ఇలా 1 లక్షల ఎకరాల పంట ఎండిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేము కాబట్టి నేనే స్వయంగా చూద్దామని వచ్చిన ఎమ్మెల్యేలు ఇతర నాయకులు తిరిగి చెప్తా ఉంటే ఒకదే కాదు అన్ని పోయినాయి. మీరు ఎన్ని వాగ్దానాలు, ఏ వాగ్దానాలు ఎగబెడతాం అనుకుంటున్నారా? మీరు వాగ్దానాలు ఎగబెట్టి అందరం ఊరేదాం అనుకుంటున్నారా? పండనీయం బిడ్డ జాగ్రత్త, మిమ్మల్ని చేస్తాం, పరిగెత్తిస్తాం ఎక్కడికక్కడ.